హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు వెరీ స్పెషల్ చిట్ చాట్. సినిమా ఇండస్ట్రీలో పాన్ ఇండియా అనే పదం మారుమోగిపోతోంది. సో అంతకన్నా మించి ఏదైనా ఉంది అంటే హనుమాన్ సినిమాతో క్లారిటీ ఇచ్చేశారు యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. సో ఒక్కటి కాదు, రెండు కాదు, ఏకంగా 11 భాషల్లో ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ అయితే రిలీజ్ కాబోతోంది. సంక్రాంతి కానుకగా తెలుగు ప్రేక్షకుల ముందుకు జనవరి 12 రిలీజింగ్ అయితే సిద్ధంగా ఉంది, ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాకి సంబంధించిన విశేషాలను మూవీ టీం మనతో పాటు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. మనతో యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గారు ఉన్నారు, అండ్ సూపర్ హీరో తేజ సజ్జ గారు ఉన్నారు, అండ్ గార్జియస్ అమృత అయ్యర్ గారు ఉన్నారు. సో వారిని అడిగేసి ఈ సినిమాకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకుందాం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? చాలా బాగున్నా, ఎక్సైటెడ్గా ఉంది, ఏమనుకోకండి. సో ఏంటంటే, ఈ మూవీకి సంబంధించి ట్రైలర్ టీజర్ అన్నీ రిలీజ్ చేశారు, ప్రమోషన్స్లో కూడా చాలా బిజీగా ఉన్నారు. సో ట్రైలర్ టీజర్కి అయితే అసలు ఇచ్చి పడేసిరు అనుకోండి, మామూలుగా లేదు, చాలా రెస్పాన్స్ వస్తుంది. సో ఎట్లా ఫీల్ అవుతున్నారు? వెరీ హ్యాపీ అండి. నేనైతే లాస్ట్ 3 ఇయర్స్గా కష్టపడ్డాము, దానికి వచ్చిన రెస్పాన్స్ చూసి విఆర్ ఆల్ వెరీ హ్యాపీ. ఎస్, అండ్ ఈ సినిమా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీరు చెప్పండి తేజ గారు. ఒక పండక్కి సినిమాకి వెళ్ళడానికి ఆడియన్స్ ఏమేమి కోరుకుంటారో అవన్నీ కలగలిపిన సినిమా హనుమాన్. ఒక సాధారణమైన కుర్రాడికి హనుమంతులే ఆశీస్సులతో సూపర్ పవర్స్ వస్తే వాడు చేసే విన్యాసాలు ఏంటనేది చాలా ఎంటర్టైనింగ్ వేలో, లాట్స్ ఆఫ్ యాక్షన్, లవ్ స్టోరీ, పాటలు, ఎమోషన్, ప్రాపర్ సంక్రాంతి ఫిల్మ్ లాగా ఉంటుంది. సో అందరూ ఫ్యామిలీ అంతా వెళ్ళి చూస్తే చాలా ఎంజాయ్ చేస్తారు. అండ్ జాంబీ రెడ్డి తర్వాత తేజ గారితో మీ కాంబినేషన్లో వచ్చిన సెకండ్ మూవీ కదా ఇది. సో తేజ గారిని చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి అంటే, మీరు ఇంతకు ముందు ఆయనతో వర్క్ చేశారు కాబట్టి కంఫర్ట్ జోన్లోకి మీరు వెళ్ళిపోయి ఉంటారు మీరిద్దరు కూడా. సో తేజ గారిని చూస్ చేసుకోవడానికి అదే రీజన్ అంటారా? అది ఒక వన్ ఆఫ్ ద రీజన్ అండి. మెయిన్గా ఈ క్యారెక్టర్ ఏదైతే హనుమంతు అనే క్యారెక్టర్ ఉందో ఆ క్యారెక్టర్కి తేజ చాలా బాగుంటారని అనిపించింది. అట్ ద సేమ్ టైమ్ తన ప్యాషన్ టువర్డ్స్ వర్క్, తన డిసిప్లిన్ కూడా నేను చాలా అబ్జర్వ్ చేశాను జాంబీ రెడ్డి టైంలో. అందుకోసం ఈ సినిమాకి తనైతేనే చాలా పర్ఫెక్ట్గా ఉంటాడు అని అనిపించి ఈ సినిమాలో తీసుకున్నాం. దానికి సంబంధించి సూపర్ పవర్ అనే దాన్ని ప్రధానంగా కాన్సెప్ట్లో ఉంది మనకి. సూపర్ పవర్ అనేది అంటే మనం చిన్నప్పటి నుండి అంటే మనకు కొన్ని కళలు ఉంటాయి కదా, నాకు అతీత శక్తులు వచ్చేస్తే నేను గాల్లో ఎగిరి మాయ చేసేస్తాను ఇట్లా. మనం జెమిని టీవీలో మీకు గుర్తుందా చిన్నప్పుడు శ్రీ ఆంజనేయం సినిమా వస్తుండే. సో నాకు ఈ సినిమా గురించి మీరు మీ ప్రెస్ మీట్స్ అవి చూసినప్పుడు, సో ఈ కాన్సెప్ట్ అంతా కూడా అంటే ఆ సినిమా గుర్తుకొచ్చింది నాకు. అంటే ఇప్పుడంటే మీరు ప్రజెంట్ విఎఫ్ఎక్స్ అదంతా యూజ్ చేసి ఈ ట్రెండ్కి తగ్గట్టు మీరు సెట్ చేసుకున్నారు, కానీ నాకు ఆ సినిమా గుర్తొచ్చింది. సో ఈ మూవీకి ఏదైనా ఇన్స్పిరేషన్ ఉందా ఆ మూవీ నుండి? ఆ మూవీ ఇన్స్పిరేషన్ అయితే కాదండి, బట్ అప్పటికి యాక్చువల్గా కృష్ణవంశీ గారు ఆ సినిమాలో కూడా విఎఫ్ఎక్స్ చాలా బాగా చేయించారు. చాలా రోజుల తర్వాత నాకు ఇప్పటికీ గుర్తుంది, కొన్ని ఎపిసోడ్స్ అయితే కనుక ఐ వాజ్ అమేజ్డ్, థియేటర్లో చూస్తున్నప్పుడు గూస్బంప్స్ మూమెంట్స్ చాలా వచ్చినాయి. సో ఆ సినిమాకి ఈ సినిమాకి కథ పరంగా కానీ హీరో క్యారెక్టర్ పరంగా కానీ ఏ విధమైన సంబంధం ఉండదు. ఓన్లీ కామనాలిటీ ఏంటి అంటే కనుక హనుమంతుడు అనమాట అండి. సో అది తప్పితే వేరే కామన్ ఫ్యాక్టర్ అయితే ఏం లేదు. సో హనుమంత్ అనగానే ఇప్పుడు మనకు చిన్నపిల్లలకి ఎక్కువగా ఈ మూవీకి కనెక్ట్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి, ఎందుకంటే వాళ్ళు కార్టూన్స్లో మామూలుగానే చూస్తూ ఉంటారు, స్పైడర్ మ్యాన్ అని, సూపర్ మ్యాన్ అని ఇట్లా చూస్తూ ఉంటారు. కానీ మన దేవుడు, మన ఒక హిందూ దేవుడు ఇట్లా ఇంత బలశాలి అని ప్రతి ఒక్కరికి తెలుసు. సో ఇది చిన్నపిల్లలు అంటే పేరెంట్స్ ఇంట్రెస్టెడ్గా లేకున్నా ఆ మూవీ కోసం అన్నా వెళ్ళాలి కంపల్సరీ థియేటర్కి. అండ్ స్కూళ్ళల్లో కూడా మాకు చిన్నప్పుడు చూపిస్తుండే కొన్ని సినిమాలు మాత్రమే. సో అట్లాంటి ఒక మూవీగా ఇది నిలిచిపోనుంది. సో ఫ్యామిలీస్కి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? అదేనండి, అంటే లైక్ ఇప్పుడు చాలా సినిమాలు మీరు మీ పిల్లలతో కూర్చొని చూడలేకపోతున్నారు, పిల్లలు కూడా మీరు ఎప్పుడు లాస్ట్ టైం మీ పేరెంట్స్తో కూర్చొని సినిమా చూశారు? నాకు తెలిసి చాలా రోజులు అయి ఉంటుంది. అలాగే నేను కూడా చూసి చాలా రోజులు అయింది ఇన్ఫ్యాక్ట్. సో ఈ సినిమా అలాంటి సినిమా, మనం మన పిల్లలు, పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు అందరూ కలిసి చూడగలిగే ఒక సినిమా. మనం చిన్నప్పుడు మన స్కూల్స్ మనల్ని మూవీస్ తీసుకెళ్ళేవి, అంటే చాలా రేర్ మూవీ, అంటే చిన్నపిల్లలకి నచ్చే సినిమాలు చాలా తక్కువ వస్తూ ఉండేవి.
అలాంటి సినిమా మళ్ళీ ఇది అవుతుందన్నమాట. సో ఆ ట్రెండ్ అనేది మళ్ళీ ఈ సినిమాకి మళ్ళీ వస్తుందని చెప్పి నేను నమ్ముతున్నాను. తేజ గారు, మీ విషయానికి వస్తే ఈ సినిమాకి మిమ్మల్ని ఏరికోరి చూస్ చేసుకున్నారు, ఆ తర్వాత ఇస్తే దేవుని భక్తిలో మనం ఉంటే, దేవుణ్ణే కొలుస్తే, దేవుని నామస్మరణ తప్ప వేరే లేకపోతే మనకి దేవుడు అనేది సూపర్ పవర్ మనలో వస్తుంది. కానీ మీరేమన్నారు, అల్లరి చిల్లరగా తిరిగే ఒక అబ్బాయికి సూపర్ పవర్స్ వస్తాయని అంటుంది. జరిగితే మ్యాజిక్ అన్నా జరగాలి, లేకపోతే నిజంగానే దేవుడు మీలోకి ప్రవేశించాలి. ఏం జరిగింది అసలు? అది ఎందువల్ల వచ్చినాయి ఆ పవర్స్ ఏంటి అనేది సినిమాలో డీటెయిల్గా అర్థమవుతుంది. సో అది దానికోసమే మీరు సినిమాకి రావాలి. దేవుడు కంపల్సరీ మనం ఇలా ఇవన్నీ చేస్తేనే దేవుడు మనకి బాగా చూస్తారని ఏం లేదండి. ఆయన అంత జడ్జిమెంటల్ కాదు, మనం చాలా జడ్జ్ చేస్తూ ఉంటాం కానీ దేవుడిని. నీకు ఒక లైన్ చెప్పా, ఏంటంటే భక్తుడు కంటే బలహీనుడు దేవుడు ఎప్పుడు భక్తుడు కంటే బలహీనుడి దగ్గరికి త్వరగా వస్తాడండి. సో ఎవరైతే నిస్సహాయత పొజిషన్లో ఉంటారో అతని దగ్గరికి త్వరగా వస్తారు. అట్ ద సేమ్ టైం మన సినిమాలో కూడా మెయిన్గా మనం చెప్తుంది ఏంటి అంటే కనుక, ధర్మం కోసం నిలబడితే కనుక భగవంతుడు ఎప్పుడూ నీ వెనకాలండి నీ ఫైట్కి హెల్ప్ చేస్తారు అన్నది మెయిన్గా మన సినిమా థీమ్ అనమాట అండి. ఎస్, ధర్మం అంటే ప్రెజెంట్ డేస్లో ఎట్లుంది, ధర్మం అంటే ఒక మతానికి చెందింది అన్న విధంగా అయితే మారిపోయింది. కరెక్ట్ కరెక్ట్. సో దాన్ని మీరు ఎట్లా అంటే దాన్ని మీరు ఎట్లా అపోజ్ చేస్తారు? ధర్మం అంటే మతం కాదండి. ఇప్పుడు మాది డెఫినెట్గా కొంతమంది అనుకుంటున్నారేమో ఏదో చిన్న ప్రోపగాండా ఫిల్మ్ ఏమో అని చెప్పి, అస్సలంటే అసలు కాదు. సో ఈ సినిమాలో వేరే మతాలను కానీ వేరే వాళ్ళని కానీ పించపరచడం అనేది అస్సలు ఉండదు. ఇప్పుడు రెండు రకాలుగా చేయొచ్చు, వేరే వాళ్ళని తొక్కడం వల్ల మనం పైకి లేవడం అనేది ఒక స్టైల్ అనుకుంటే కనుక మన గొప్పతనం ఏంటి అని చెప్పడం అనేది మన మెయిన్ ఇంటెన్షన్ అన్నమాట. సో వేరే వాళ్ళని కించపరచడం అనేది ఎప్పుడు లేదు. ధర్మం అంటే రైటియస్నెస్ అనేది మా ఉద్దేశంలో ధర్మం అండి. మీరంటుంది మన సనాతన ధర్మం, దాని గురించి ఆ ధర్మం కాదు. మేము మాట్లాడిన ధర్మం ట్రైలర్ లో కానీ సినిమాలో కానీ రైటియస్నెస్, మంచి పని, ఒక మంచి కరెక్ట్ విషయం గురించి ఫైట్ చేయడం. అంటే మామూలుగా బేసికల్లీ వచ్చేది ధర్మం అంటే ప్రెజెంట్ మీరు ఎవరిని ధర్మం అంటే ఏంటని అంటే, కొంతమంది ఏమంటారు నీతి నిజాయితీగా ఎవరికి హాని చేయకుండా బతికేది ఒక ధర్మం. సో ఆ వేలో అయితే మీ మూవీ వెళ్తుంది. సో అండ్ అమృత గారు, మీ క్యారెక్టర్ ఎట్లా ఉండబోతుంది మూవీలో? సో మీరైతే చాలా అందంగా కనిపిస్తున్నారు టీజర్లో, సో ఈ మూవీలో మీ రోల్ ఎలా ఉండబోతుంది? సో ఫస్ట్లీ నేను క్యారెక్టర్ విన్న తర్వాత ఐ కేమ్ ఫర్ ఫోటోషూట్ అనమాట. అప్పుడు ప్రశాంత్ గారు అంటే ఒక్కొక్క డీటెయిల్, ఈవెన్ ఫర్ ఎనీ క్యారెక్టర్, నాకని కాదు ఎనీ క్యారెక్టర్ ఒక్కొక్క డీటెయిల్ చూస్తే అంతా డిఫరెంట్గా ఉంటుంది. గెటప్ సీను గారు అయినా, తేజ ఆర్ ఎనీ అదర్, ఎవ్రీ వన్ హ్యాజ్ అ డీటెయిల్ ఇన్ దియర్ క్యారెక్టర్. సో నాకు హీ వాంటెడ్ దట్ ముక్కు పొడుక, దట్ ఇక్కడ ఒక మోల్ కళ్ళు కట్టుక, ఆ కాజల్ అన్నది ఫుల్ మూవీ అండ్ వాట్ ఎవర్ ఐమ్ వేరింగ్ దాది అండ్ వాట్ ఎవర్ డీటెయిల్స్ అండ్ తర్వాత ఆ క్యారెక్టర్ అక్కడ వచ్చి చేసినప్పుడు ఇట్ వాజ్ రియలీ నైస్. అంటే ఒక అంజనాద్రి అని ఒక విలేజ్లో జరిగిన ఒక ఈ స్టోరీ, ఏం చేస్తుంది బికాస్ షీఈస్ వెరీ ఎడ్యుకేటెడ్, షీ కమ్స్ ఫ్రమ్ సిటీ, ఊళ్ళో వెళ్ళి షీ స్టడీస్ అండ్ కమ్. ఆ ఊళ్ళో ఏమేం మనం సిటీలో వెళ్ళి వచ్చినా ఎలా ఉంటుంది, మా ఊరు ఇంప్రూవ్ చేయాలని ఉంటుంది కదా, అలాంటి ఒక క్యారెక్టర్. షీస్ వెరీ, షీఈస్ దేర్ ఫర్ ద పీపుల్ అండ్ దే వెరీ హెల్ప్ఫుల్. ఎస్. అండ్ ప్రశాంత్ గారు, ఈ సినిమాలో మంచి మంచి యాక్టర్స్ ఉన్నారు, వరలక్ష్మి శరత్ కుమార్ గారు కూడా ఉన్నారు అండ్ తేజ కూడా మంచి చాలా ఇట్లా కనిపిస్తోంది, అంటే ట్రైలర్లోనే చాలా వెయిటేజ్ ఉన్నట్టు కనిపిస్తోంది. సో ఒక్కొక్కరికి క్యారెక్టర్ ఎలా డిజైన్ చేశారు, వాళ్ళ క్యారెక్టర్స్ అన్నీ కూడా ఎంత వెయిటేజ్ ఉన్నాయి, అంటే ఒక హీరోని మాత్రమే చూడడం, ఒక హీరోయిన్ మాత్రమే చూడడం అన్నట్టుందా సినిమా? లేకపోతే అందరికీ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటుంది, స్క్రీన్ స్పేస్ కూడా ఆల్మోస్ట్ అందరికీ ఈక్వల్గా ఉంటుంది. తేజ మెయిన్ లీడ్, తేజ చేస్తున్న హనుమంతు క్యారెక్టర్ కానీ, అమృత గారు చేస్తున్న మీనాక్షి క్యారెక్టర్, వరలక్ష్మి గారు చేస్తున్న అంజమ్మ క్యారెక్టర్, గెటప్ సీన్ గారు చేస్తున్న క్యారెక్టరు, ఏ క్యారెక్టర్ అన్నా సరే, సత్య గారు చేస్తున్న క్యారెక్టర్ కానీ, వెన్నెల కిషోర్ గారు చేస్తున్న క్యారెక్టర్ కానీ,
ఈ క్యారెక్టర్స్లో ఈ క్యారెక్టర్స్ చాలా ఫన్ క్రియేట్ చేస్తాయి, కొన్ని క్యారెక్టర్స్ సినిమాలో చాలా ఫన్ని ఇస్తాయి, బట్ ఆ క్యారెక్టర్ మీరు సినిమాలో తీసేస్తే స్టోరీ ముందుకెళ్ళదు. సో జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఇట్ ఆర్ జస్ట్ ఒక చిన్న కామెడీ బిట్స్ పెడదామని కూడా ఏ క్యారెక్టర్ ఏ సీన్ని పెట్టలేదు. సో సినిమాలో మీరు నవ్వుకుంటూ ఉంటారు, పాటలు వస్తూ ఉంటాయి, ఎంజాయ్ చేస్తూ ఉంటారు, కానీ స్టోరీ ప్రోగ్రెస్ అవుతూ ఉంటుంది. సో అన్ని క్యారెక్టర్స్కి చాలా ఇంపార్టెన్స్ అనేది డెఫినెట్గా ఉంటుంది, ఎందుకంటే ఇట్స్ నాట్ జస్ట్ వన్ ఫిల్మ్ అండి, వీఆర్ ట్రైంగ్ టు క్రియేట్ అ సిరీస్ ఆఫ్ సూపర్ హీరో ఫిల్మ్స్, ఇట్స్ అ బిగ్ యూనివర్స్ దట్ వీఆర్ క్రియేటింగ్. ఈ క్యారెక్టర్స్ అన్ని చాలా సినిమాల్లో మళ్ళీ రాబోతున్నాయి. సో ఎవ్రీ క్యారెక్టర్ ఇస్ వెరీ స్ట్రాంగ్. వాళ్ళ లుక్ విధంగా చూస్తే కనుక సత్య కానీ వెన్నెల కిషోర్ గారు కూడా మేము లుక్ ఇచ్చాము, అండ్ గెటప్ సీన్ గారికి ఒక లుక్ ఇచ్చాము. సో వీళ్ళందరూ కూడా ఈ క్యారెక్టర్స్ క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో మేము చేసే ఫిల్మ్స్లో, మేము చేసే కామిక్ బుక్స్లో మళ్ళీ స్పిన్ ఆఫ్ సిరీస్లు చేద్దామని చాలా చాలా పెద్ద ప్లాన్ ఉంది. సో యా, ఐ మీన్ లైక్ ఎవ్రీ క్యారెక్టర్ ఇస్ ఈక్వలీ స్ట్రాంగ్. నేను స్టార్టింగ్లో చెప్పినట్టు పాన్ ఇండియా అనే పదం అయితే సినిమా ఇండస్ట్రీలో ఇప్పటికీ చాలా ట్రెండ్లో ఉంది. సో పాన్ వరల్డ్ అనేది ఒక కొత్త సెకండ్ మీరు తీసుకొస్తున్నారని అనిపిస్తుంది, ఎందుకంటే పాన్ వరల్డ్ అంటే ఒక 11 భాషలు, ఇంకా ఇండియాలో కొన్ని ఇంకా కొన్ని భాషల్లో రిలీజ్ చేయడానికి కూడా రెడీగా ఉన్నారు. అసలు ఎలా సాధ్యమైందంటారు ఇన్ని భాషల్లో రిలీజ్? అంటే ఒక పాన్ ఇండియా వస్తున్నారు కాబట్టి ఒక 5 భాషలు అంటే ఏమన్నా అనుకోవచ్చు, కానీ మీరు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు ఈ మూవీ. సో మేజర్గా పాన్ ఇండియా కానీ పాన్ వరల్డ్ కానీ జనరల్గా ఎలా అవుతుంది అంటే సినిమాలో ఉన్న స్టార్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఒక పర్టికులర్ స్టార్కి మార్కెట్ వాల్యూ ఆ లాంగ్వేజ్లో కూడా ఉంది అనుకుంటే కనుక అక్కడ రిలీజ్ అవుతాయి. అంటే ఇప్పుడు అల్లు అర్జున్ గారి సినిమాలు కేరళలో చాలా ఎక్కువ అవ్వడం స్టార్ట్ అయ్యింది. సో తర్వాత ఇప్పుడు పుష్ప తర్వాత ఆయన సినిమాలు ఇప్పుడు హిందీలో కూడా చాలా మార్కెట్ క్రియేట్ అయ్యింది. సో మాకు తెలియకుండా మేము ఒక పాన్ వరల్డ్ స్టార్ సినిమాలో పెట్టుకున్నాం హనుమంతులు వారిని. సో మేము యాక్చువల్లీ తెలుగు సినిమాని స్టార్ట్ చేసాం, బట్ ఎప్పుడైతే ఆయన భక్తులు, ఇప్పుడు మీ ఆయన భక్తులు మొత్తం ప్రపంచం మొత్తం ఉన్నారు కదా, సో వాళ్ళందరూ మాకు మెయిల్స్ పెట్టడం స్టార్ట్ చేశారు. సో మా స్టార్ సినిమా మాకు కూడా కావాలని చెప్పి, సో ఆ విధంగా మేము అదర్ లాంగ్వేజెస్లోకి తీసుకెళ్ళడం జరిగింది. 100% మీరు చెప్పినట్టు హనుమంతుడు భక్తుడే మనకి అమెరికాకి ప్రధానమంత్రి కూడా, ప్రెసిడెంట్ సారీ. అవును, ఒక ఒబామా గారి ఒక ఇంటర్వ్యూలో కూడా చూశాను, ఆయన ఆయనతో పాటు ఒకటి క్యారీ చేస్తారు అని చెప్పి. చిన్నది ఆయన స్టాచ్యూ ఒకటి. సో అండ్ సినిమాలో మూవీస్ కూడా సాంగ్స్ కూడా రిలీజ్ అయ్యాయి. సాంగ్స్ సంబంధించి కూడా ఒక సాంగ్ విన్నాను నేను, అది చిన్నపిల్లలకు చాలా కనెక్ట్ అయ్యే విధంగా ఉంది. సో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో పేరెంట్స్ని ఒప్పించి లేదా స్కూల్లో టీచర్స్ వాళ్ళకి సినిమాకి తీసుకువెళ్ళాలనేసి ఒక మైండ్లో ఆలోచన కూడా వాళ్ళకు వస్తుంది. సో ఇదంతా జరుగుతుంది ఈ సినిమాతో. సో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే చిన్నపిల్లల నుండి ఇలాంటి కథలు రావాలి అని అనుకుంటున్నారా? మీరు మెయిన్గా ఈ కథని ఎంచుకోవడానికి, ఇట్లా ఒక హనుమంతుడి పైనే స్టోరీ రాయడానికి, ఇదే సినిమాను డైరెక్ట్ చేయడానికి రీజన్ ఏంటంటారు? జాంబీరెడ్డి ఫిల్మ్ అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు చిన్నపిల్లలకి బాగా నచ్చుతుంది అని చెప్పి. బట్ ఆ లవ్ ఏదైతే ఉంటుందో, చాలామంది పేరెంట్స్ మా పిల్లోడికి మీ సినిమా చాలా ఇష్టం అండి, అది ఇది అని చాలాసార్లు మా మీ సినిమా చూస్తూ ఉంటాడు అని అన్నప్పుడు నాకు చాలా సర్ప్రైజింగ్గా అనిపించింది, అట్ ద సేమ్ చాలా హ్యాపీ అనిపించింది. బట్ ఎప్పుడైతే ఒక సూపర్ హీరో ఫిల్మ్ చేద్దాం అనుకుంటున్నాను, అంటే నేను చిన్నప్పటి నుంచి నాకు సూపర్ హీరో ఫిల్మ్స్ అంటే చాలా ఇష్టం. సో డెఫినెట్గా పిల్లలకి ఈ సినిమా బాగా నచ్చుతుంది అని చెప్పి ఫస్ట్ నుంచి అనుకున్నాము. మీరు అన్నట్టు కంపల్సరీ సంక్రాంతి సీజన్లో ఎందుకు రిలీజ్ చేస్తున్నాము అంటే కనుక ఆ హాలిడేస్ ఉంటాయి, పిల్లలందరూ హ్యాపీగా, అంటే ఇంక ఎగ్జామ్స్ స్టార్ట్ అవ్వలేదు సో టైం ఉంది, సో హ్యాపీగా పిల్లలు వాళ్ళ పేరెంట్స్ అందరూ కలిసి సినిమాకి వెళ్ళొచ్చు. తేజ గారు, సో మీరు ఈ మూవీ కోసం ఎలా కష్టపడ్డారు? అంటే ఒక సూపర్ హీరో అంటే చాలా వరకు కూడా పవర్స్ రావాలి అని అంటే వర్కౌట్స్ ఎక్కువ చేయడం కానీ అదంతా ఉంటుంది. సో మీరు ఈ మూవీకి 100% ఇచ్చాను అని అనుకుంటున్నారా? నేను చెప్పడం కంటే డైరెక్టర్ చెప్తే బెటర్ అండి, మీరందరు ఆడియన్స్ అందరూ చెప్తే బెటరు. సినిమా చూసిన తర్వాత చాలా యాక్షన్ ఓరియంటెడ్ ఫిల్మ్ కాబట్టి చాలా ఫైట్స్ ఉన్నాయి, కాబట్టి చాలా వరకు. అండ్ విఎఫ్ఎక్స్ అంటే చాలా వరకు మీరు గ్రీన్ మ్యాట్లో తీసారా తెలీదు, అండ్ ఎందుకంటే బయట హనుమంతుడి స్టాచ్యూ కొండను అనుకుని ఉంది, అదంతా ఎట్లా క్రియేట్ చేసిరని ఒక పెద్ద డౌట్ అయితే ఉంది చాలా మందికి. చాలా మంది ఆ ప్లేస్ చేయాలనుకుంటున్నారు, నాకు తెలిసిన ఒకళ్ళిద్దరు అయితే కనుక నేను ఆల్రెడీ ఆ ప్లేస్కి వెళ్ళాను రా అని చెప్పారు.
ఇది మరీ బాగుంది, బిడ్డ బాబాయ్ ఉంటారు కదా, మేము ఆల్రెడీ ఆ ప్లేస్కి వెళ్ళాంరా, బాగుంటుంది అక్కడ. అసలు ఉందా ఆ ప్లేస్? ఇట్స్ ప్యూర్లీ ఇమాజినేషన్. సో తేజ గారు, మీరు ఇప్పుడు సెకండ్ సినిమా వర్క్ చేయడం, చాలా వరకు మీరు ఏ అయితే వ్యూస్ అనుకున్నారో, ఆయన ఎలా అనుకున్నారో, మీరు అలా యాక్ట్ చేస్తారని ఆయన చెప్పారు, మీరేం చెప్తారు? మీ 100% ఇచ్చారా ఈ సినిమా సంబంధించి? ఆయనతో వర్క్ చేయడం మీకు ఎలా అనిపించింది? ఇంతకు ఇన్ని రోజులు పట్టేస్తుందని కానీ ఎప్పుడూ ప్రెషర్ లేదు. అండ్ నేను చాలా ఫార్చునేట్, ఐ మీన్ చాలా లక్కీగా ఫీల్ అవుతాను ఆయన మా సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నందుకు. అండ్ ఈజ్ వెరీ ప్యాషనేట్, అంటే లైక్ నెక్స్ట్ కూడా చాలా మంచి మంచి సినిమాలు చేయాలి, పెద్ద సినిమాలు చేయాలి అని చెప్పి ఆయన చాలా స్ట్రాంగ్గా వర్క్ చేస్తున్నారు. అండ్ టెక్నీషియన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మీ మూవీకి సంబంధించి వాళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేశారో అవుట్పుట్ని చూస్తే తెలుస్తుంది. సో మీ టెక్నీషియన్స్కి ఎలాంటి క్రెడిట్ ఇస్తారు? డిఓపి శివ గారు, ఐఎమ్ వర్కింగ్ విత్ హిమ్ ఫర్ ద సెకండ్ టైం. నీలి నీలి ఆకాశం సాంగ్ అవన్నీ శివ గారు తీశారు. తర్వాత ఇప్పుడు హనుమాన్, యునో ఐ కెన్ సీ హౌ మచ్ హీ ఒక్కొక్క ఫ్రేమ్ ఎంత బాగుంటుంది అంటే ఇట్స్ సో బ్యూటిఫుల్. ఒక వీ వర్ షూటింగ్ ఫర్ ఒక్కొక్క ప్లేస్లో షూట్ చేసాము, ఇట్ లుక్ సో బ్యూటిఫుల్ ఇన్ హిస్ ఫ్రేమ్. అండ్ మిగతా వేరే టెక్నీషియన్ ఈలో నీ టాక్. తర్వాత మ్యూజిక్ హరి గౌరవ, అనుదీప్ దేవ్ అండ్ కృష్ణ సౌరవ్, వీళ్ళు ముగ్గురు చేశారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ హరి గౌరవ చేశారు. వాళ్ళు కూడా చిన్న చిన్న ఫిల్మ్స్ చేశారు అండ్ మేజర్గా ఈ సినిమాకి ఆల్మోస్ట్ లాస్ట్ 2-3 ఇయర్స్గా వర్క్ చేస్తున్నారు. గ్రేట్ టాలెంట్ ఈ సినిమా. తర్వాత నాకు తెలిసి వాళ్ళు కూడా చాలా మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. ఎడిటర్ సాయి, లాంగ్ టైమ్ కొలాబరేటర్, చాలా సంవత్సరాల నుంచి నాతో వర్క్ చేస్తున్నారు. సో ఆల్మోస్ట్ లాస్ట్ 3 ఇయర్స్ నుంచి కూడా ఆయన కూడా చాలా పేషెంట్గా ఈ సినిమా మీద వర్క్ చేస్తున్నారు. అండ్ ఆ డైరెక్టర్ నాగేంద్ర గారు, ఆయనతో కూడా నాది 3rd ఫిల్మ్. హీఈస్ ఆల్సో లైక్ ఎ వెరీ గుడ్ ఫ్రెండ్ అండ్ వెరీ వెరీ ప్యాషనేట్ టువర్డ్స్ ద వర్క్. సో వీళ్ళందరూ కూడా, అంటే ఇంక్లూడింగ్ మన పబ్లిసిటీ డిజైన్స్ చేసే అనంత్ దగ్గర నుంచి, వీళ్ళందరూ కూడా వెరీ ప్యాషనేట్ పీపుల్ అనమాట అండి. ఈ సినిమాని నేను ఒక ఎక్స్ రేంజ్ తీసుకొస్తే కనుక వాళ్ళందరూ దాన్ని ఒక 10 టైమ్స్ బెటర్ చేయడానికి హెల్ప్ చేశారు. అందరూ వాళ్ళ భుజాల మీద వేసుకుందామని ప్రయత్నించారు. ప్రతి ఒక్క క్రాఫ్ట్, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ వాళ్ళ ఎంతో కొంత వెయిట్ మేము మొయ్యాలి అని ఫీల్ అయ్యారు. అసలు అలా ఎవరూ లేరు. మీ సినిమా తప్పకుండా, నేను చెప్పినా చెప్పకపోయినా, అల్టిమేట్ బ్లాక్ బస్టర్ హిట్ అన్ని లాంగ్వేజెస్లో అవుతుంది, అది 100%. ఎందుకంటే ఇప్పటి బయట వచ్చినటువంటి టాక్ అది, ఆ రెస్పాన్స్ ఆ రేంజ్లో ఉంది కాబట్టి. సో మీ అందరికైతే కంగ్రాట్స్ ఏబిఎన్ తరఫు నుంచి. సో చూశారు కదండి పాన్ వరల్డ్ మూవీ హనుమాన్, జనవరి 12th అయితే తెలుగు ప్రేక్షకుల ముందుకు. సంక్రాంతి కానుకగా రాబోతుంది. సో ఈ సినిమాని చూసి అందరూ ఫ్యామిలీతో వెళ్ళి ఎంజాయ్ చేయాల్సిందిగా కూడా మూవీ యూనిట్ అయితే మనకు చెప్తున్నారు. సో ఇది వాళ్ళకి స్పెషల్ ఇంటర్వ్యూ. కీప్ వాచింగ్ ఏబిఎన్. దిస్ ఇస్ సైనింగ్ ఆఫ్ ప్రియాంక.